ప్రతి మనిషికి వినండి, మీ నా ప్రాణం అన్న పోవాలి తప్ప మీ వెహికల్ ఎక్కడ ఎందుకు ఎక్కడ అంటే నన్ను అరెస్ట్ చేస్తాను, చెప్తా నేను వస్తాను అంటున్నా. నేను సత్యనారాయణ మీరు వచ్చి పట్టుకోరాస్తే నేను రాలా, మీరు కన్వీన్ చేస్తే నేను రాలా అని సత్యనారాయణ మాట్లాడినటువంటి మాటలకి మీరు ఎట్లా చేయమంటే చేస్తా. కానీ అవును సార్, మీరు నా వైపు నుంచి వినండి సార్, నా మాట వినండి సార్. నేను ఒక మాట మీరు మీ వెహికల్ మీద తీసుకెళ్తానంటే నేను రాను. నేను మీకు అర్పుతాను, నాకు నేను వచ్చాను అంటారు. నేను నేను ఫ్లైట్ వస్తున్నాను చెప్పి మీరు చెప్పినట్టు సరదండి, మీరు చెప్పినట్టు సరదండి, మీరేమన్నా అనుకోండి, మీరు చెప్పినట్టు సరదు. నేను దగ్గరికి వస్తాను అంటున్నా, మీరు ఏం చెప్పలేదు ఏంటని అంటున్నా. ఎన్ని కేసులు అరెస్ట్ పెడతావు పెట్టండి అంతే తప్ప మీరు నన్ను అరెస్ట్ చేయరా. మీరు నన్ను అరెస్ట్ చేసిన తర్వాత మీ వెహికల్ మీరు నా ఫ్రెండ్ అంటే మీరు పోలీసు నాకు వ్యతిరేకం కాదు, కానీ మీరు ఉద్యోగ ధర్మం చేయొచ్చు. ప్రతి మనిషికి కాన్షియస్ ఉంటుంది, ఊడిగిన చేయకూడదు, ఊడిగిన చేయకూడదు. ఇదే మీ ఎన్నైతే మీరు చేస్తారా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఊరికెక్కడ పెడతారా తీసుకెళ్ళారు. మీరు కాపరేట్ చేయమంటే మేము చేసిన తప్పే ఉందని కాపరేట్ చేయమని అడుగుతున్నారు డీసీపీ గారు. ఏ తప్పు చేశారని నన్ను కాపరేట్ చేయమంటున్నారు, ఏమి చట్ట దూరంగా నడుతున్నారు కాపరేట్ చేయమంటున్నారు. మీరు ఎక్కడానికి ఏ ఉద్యోగాలండి, ఎంత దారుణమా. నేను మీరు ఏం చెప్పినా అంట, డీఎస్పీ గారు మీకు చెప్పినా, మీ ఎస్పీ గారు చెప్పినా, మీ మీద వ్యక్తిగతంగా నాకు ద్వేషం లేదు, మీకున్నే ప్రెజర్స్ మీకు ఉన్నాయి. కానీ మీరు విషయాన్ని జట్లం చేయొద్దు, నేను మీరు ఎట్లా అంటే అట్లా నేను సహకరిస్తాను. నేను నా ఓడు రారు, మీరు మీ యాంగ్ వెళ్ళిపోయి నన్ను ఏదో చేస్తారని కాదు. నేను సార్ నా వైపు దగ్గరికి వెళ్తున్నాను, నా వైపు చూసిన తర్వాత సార్ మీ ఎస్పీ గారు వెళ్ళాను, ఎస్పీ గారు వస్తానని చెప్పి నేను చెప్పాను సార్. అంతే తప్ప ఎన్నిసార్లు చెప్పండి మీకు మాత్రం, నాకు ఓపిక లేదు, తిరిగి తిరిగి ఉన్నాను, అలసిపోయాను నేను. అందుకే రండి, ఈజీగా కంప్లీట్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఈజీగా కాకపోతే సార్, ఈజీగా కాకపోతే మీ దగ్గర ఎంత దమ్ము ఉంటే దాని ప్రకారం కంప్లీట్ చేయండి. మీ దగ్గర దమ్ము బట్టి చేయండి, ఏం చేయగలుగుతారు. ఎమ్మెల్యే గారు అది ఏంటి పరిణామాలు ఏంటి, ఏం చెప్తామయ్యా. మనిషిని చూడకుండా, మనిషిని మొదలకీయకోకుండా అక్రమ కేసులు పెట్టి ఏమంటావు పోలీసులు ఈ రోజున తొత్తులాగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మనిషికి ఒక కాన్షియస్ ఉంటుంది, ఆ కాన్షియస్ లో ఆ కాన్షియస్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఏ ధర్మం ప్రకారం నా మీద ఇన్ని కేసులు అక్రమ కేసులు పెట్టారు, ఎందుకు నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు నా మనుషుల్ని మా నాయకుల్ని మా కార్యకర్తల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు,
కనీసం నా ఫ్యామిలీని కూడా ఈ రోజున ఇబ్బంది పెట్టారు. మన ఆమె హాస్పిటల్లో ఉంది. ఈ రోజు నా ఇల్లు ధ్వంసం చేశారు. నా ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులను పెద్దలు కొట్టారు. ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లో, ఒక గందరగోళం పెట్టే పరిస్థితుల్లో భయభ్రాంతులకు గురి చేసి నా లాంటి వాడిని నొక్కితే ఈ జిల్లా అంతా కూడా మీకు అణిగిమణిగుంటుంది అనుకుంటున్నారేమో. మీరు ఈ పోరాటాన్ని ఆపలేరు. మీరు ఇప్పుడు దాకా 100 రోజులలో ఒక రోజు కూడా బయటకు రాలా. టీవీల ముందు గానీ పేపర్ల ముందు గానీ ఎక్కడ కనిపించరా. నేను నా పని ఏదో నేను చేసుకుంటున్నా, కానీ నేను కామ్గా ఉన్నవాడిని నన్ను మీరు రెచ్చగొట్టారు. మీరు ఏం చేయదలుచుకున్నారో చేయండి. నేను దేనికైనా ఏ విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నా. నేను మీలాగా మాట తప్పేవాడిని కాదు. నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడతాడు, చింతమనేని తప్పు చేయలేదు అంటారా అంటున్నాడు. తప్పు చేసినట్టు రుజువు చేస్తే నేను నా తండ్రి ఆస్తి నా ఆస్తిని కూడా పేద ప్రజలకు పనిచేస్తాను. కనీసం నువ్వు మంత్రి పదవి నుంచి తప్పుకుంటావా అని అడుగుతున్నా. నాకు మేస్ట్రీ ఎక్కర్లా. నువ్వు గ్రామ సభ పెట్టు, నన్ను అరెస్ట్ చేసి లోన్ పెట్టు. నువ్వు గ్రామ సభ పెట్టి ఆ ఊరెళ్ళి తప్పు చేశాడు అని ఊళ్ళో ప్రజలు చెప్పారు అంటే కనుక నీ రేసిన శిక్షణ కట్టుబడి ఉంటాను. విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతున్నాడు, మేము దొంగలం అని. ఆయనట దొర్రట, మేము దొంగలం అట. దేశద్రోహం కేసు, కుట్ర కేసు ఏంటో. ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఎవరి మీద లేవు. ఆయన మమ్మల్ని దొంగంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు విజయసాయిరెడ్డి గారు, రఘునాథ్ బాబు గారు మాట్లాడుతున్నాడు, శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, శ్రీ రామచంద్రయ్య ఆయన కాళ్ళు ఆయన ఎనమాలు రావట్లా ఆయన మాట్లాడుతున్నాడు. మీరు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా, మీరు వచ్చి బహిరంగ విచారణ జరిపించి నా మీద పెట్టినటువంటి ఏ ఒక్క కేసైనా సరే నేను నేరం చేశాను అని కనుక మీరు రుజువు చేయగలిగితే మీరు వేసినటువంటి శిక్షకి నేను సిద్ధంగా ఉన్నా. పోలీసుల్ని మీరు లోపల పట్టండి. వీడియో మాట్లాడుతున్నాం, డిస్టర్బ్ చేస్తే మాట్లాడతాం సార్. సార్ రాత్రి మీరు దాదాపుగా అంటే ఈ రోజు లొంగిపోతున్నారని మీ అందరు మీరు ప్రకటించాక మీరు బయటకు వచ్చారు. నేనే వచ్చా. అదే సార్, అంటే ఈ పరిణామాలు అంటే ఇలాంటి మీకే లొంగిపోతుంది వచ్చా అఫీషియల్ గా? అదే సార్, నేనేమే దొడుగారు దాకా తిరగట్లా, ఫ్లైట్ లో తిరుగుతున్నా. ఫ్లైట్ ఎక్కే వచ్చా. ఫ్లైట్ ఎక్కి వస్తున్నానని చెప్పి కూడా టీవీ నైన్ కూడా చెప్పాను, ఏబిఎన్ చెప్పాను, ఎన్టీవీకి చెప్పా, ఈటీవీకి చెప్పా, వస్తున్నానని చెప్పి. నేను వస్తున్నానంటే వీళ్ళేంటో ఓవర్ యాక్షన్, ఇక్కడ ఏదో నన్ను ఏదో పట్టుకున్నట్టు, నన్ను ఏదో అరెస్ట్ చేసినట్టు. వీళ్ళు నన్ను పట్టుకోలేకపోయారు 14 రోజులు. వీళ్ళు 12 టీములు 14 రోజులు వీళ్ళ ఏం కాలా. ఇవాళ నేను వచ్చేపటికి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఇక్కడ. మీరు డోర్ తీయమనండి, నేను రాను. సమస్య లేదు, లాఠీ చార్జ్ చేసి ఎక్కించండి, కొట్టేది సరే. రాను, వచ్చే ప్రసాద్ నేను వస్తున్నాను చెప్పా, నేను వస్తున్నాను చెప్పాను.